పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరినీ కూడా సామాన్య కాలపు 5వ ఆదివారం వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు శుభవార్త 1వ అధ్యాయము దివ్యవచనము 35. ఆయన వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయని ఆరంభించాను. ప్రభువునందు ప్రియమైన సోదరులారా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వారిలో ఉన్నటువంటి లోపాలను వేలెత్తి చూపినప్పుడు మనసు గాయపడుతుంది. జీవితంలో ఏమి సాధించలేము అనే నిస్సహాయ స్థితిలో ఏర్పడుతుంది. వారి యొక్క నిస్సహాయ స్థితికి తోడుగా సమాజము కూడా వారిని పైకి ఎదగకుండగా చేస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులు వాటిని దేవుని యొక్క ప్రార్థనా బలముతోనూ వారి బుద్ధి బలముతోనూ ఎదుర్కొని ముందుకు సాగి ఎన్నో గొప్ప విషయాలను సాధించారు. గొప్ప వ్యక్తులు సాధించినటువంటి కొన్ని సాధనాల గురించి మనము తెలుసుకుందాం. ఉదాహరణకి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి థోమస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి బల్బును కనుగొన్నాడు. ఇతని చిన్నతనంలోనూ స్కూల్లో చదువు నేర్పించే ఉపాధ్యాయుడు తనలో ఉన్న మొండితనాన్ని చూసి ఎప్పుడూ తిడుతూ, నీవింత మొండిగా ప్రవర్తిస్తే జీవితంలో ఏ మంచి పని చేయలేవు అనేవారు. కానీ అది ఏమి పట్టించుకునే వాడు కాదు. ఆ థోమస్ ఎడిసన్ తనలో ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలతో జీవితంలో ఏదో సాధించాలని తపనతో దేవుని బలముతో బల్బు అనే వస్తువును కనుగొని ఈనాడు మనందరికీ చీకటిలో వెలుగును చూచే విధముగా చేశాడు. అలాగే 2వ ఉదాహరణ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చిన్నతనము నుండి కూడా చాలా నెమ్మదిగా ఉండేవాడు. అన్నింటిలోనూ, మాటలోనూ, పనిలోనూ, చదువులోనూ, ఆటలోనూ, ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా స్లోగా, చాలా లేజినెస్గా ఉన్నప్పటికీ ఒక్కొక్క దానిని పరిశీలనగాంచి దీర్ఘముగా ఆలోచించేవాడు. కానీ ఇతని ప్రవర్తన ఉపాధ్యాయులకు నచ్చక, నీవు చాలా మొద్దువి, పగటి కలలు కంటున్నావు, నీకు ఏమీ రాదు అని కోపపడేవారు. అయినప్పటికీ తన ఆలోచన విధానాన్ని పెంచుకున్నాడు. వారు చూపించే లోటుపాట్లను తలచుకుని బాధపడలేదు. అందుకే ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుగొనగలిగాడు. తన దేవుణ్ణి నమ్మి ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి ఈ గొప్ప సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఇక 3వ వ్యక్తి అబ్రహాం లింకన్. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఆయన అమెరికా ప్రెసిడెంట్ అని. ఒకసారి ఆయన జీవితాన్ని పరిశీలిస్తే తాను చెప్పులు కుట్టుకునే బ్రతికేవాడు. కలలో కూడా తాను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అని అనుకోలేదు. కానీ తన యొక్క ప్రార్థనా శక్తి, ఆయన కృషి ఫలితము, జీవిత విధానమే అంతటి గొప్ప స్థితిలో ఉంచడానికి కారణమైంది. ఇక 4వ వ్యక్తి రుడీన్ తండ్రి. నువ్వు ఎందుకు పనికిరావు అని కోపపడేవాడు. కానీ చివరికి ఒక గొప్ప శిల్పిగా పేరు ప్రఖ్యాతులు గాంచాడు. కేవలం ఆయన యొక్క ప్రార్థనా శక్తి. ఇక చివరిగా 5వ వ్యక్తి రిచర్డ్ హుకార్ మాష్ అనే నవలను రచించాడు. ఆయన యొక్క నవలను వెలుగు చూడటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే దాన్ని ప్రచురణ చేయటానికి కొందరు నిరాకరించారు. ఈయన దేవునిపై నమ్మకం ఉంచి ప్రార్థనా బలముతో ఆటంకములన్నీ ఎదుర్కొని చివరకు ఆ నవల ఈ సమాజంలో వెలుగు చూచిన తర్వాత గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచాడు. ఆయన చెప్పిన సాక్ష్యం, నేను ఈ కార్యాన్ని ప్రార్థన బలముతో చేయగలగాను. ఇనొక్కరే కాదు, మిగిలిన 5గురు కూడా చెప్పిన సాక్ష్యం, ప్రార్థన ద్వారానే మేము ఇవన్నీ కూడా సాధించగలగాం. ఈ 5గురు మాత్రమే కాదండి, ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు,
గొప్ప గొప్ప సైంటిస్టులు చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే, మేము తయారు చేసినటువంటి ప్రతి వస్తువు దానికి మాకు ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఒకటి, ప్రేయర్ 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 ప్రార్థన ప్రార్థన. ప్రియ సహోదరులారా, ఒకసారి చరిత్ర పుటాలను తరిగివేస్తే అర్థమవుతుంది, ఉన్నత స్థానంలో ఉన్న గొప్ప గొప్ప సాధనాలను సాధించిన వారు వారి వారి లోపాలను మొదట తెలుసుకుని అక్కడితోనే ఆగిపోకుండా దేవుని శక్తితో వారి యొక్క ప్రార్థనా బలముతో ముందుకు సాగి వారు ప్రారంభించినటువంటి కార్యములను సఫలీకృతమగునట్లు చేశాడు. అదే ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పదనం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రిల్లారా, ఈరోజు ఆలోచన చేద్దాం, మన లోపాలు ఏంటి, మన జీవితంలో లోపాలు ఉన్నాయా అని కనుక్కొని వాటిని సవరించుకొని ముందుకు సాగుతున్నామా, లేక నిరుత్సాహంతో అక్కడే ఉండిపోతున్నామా? ఎందుకు మనం చేపట్టే కార్యం సఫలం కావటం లేదు? నిరుత్సాహం ఎందుకు కలుగుతుంది? వీటన్నిటికీ ఒక్కటే సమాధానం, ప్రార్థన ప్రార్థన అనే గొప్ప ఆయుధం మనతో లేనప్పుడు బ్రతుకంతా వ్యర్థమే అవుతుంది. రోజులో 24 గంటలు అన్నింటికీ సమయాన్ని కేటాయిస్తాము, కానీ ప్రార్థనకి వచ్చేసరికి నిద్ర వస్తుంది, పనులు గుర్తుకొస్తాయి. మనకు ఆనందించటానికి, తినటానికి, చదవటానికి, పనిచేయటానికి, టీవీ చూడడానికి, ఇలా అనేక విషయాలకి సమయం ఉంటుంది, కానీ ఎప్పుడైనా ప్రార్థనకి ప్రత్యేక సమయాన్ని కేటాయించామా? లేదు. చాలామందికి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి మర్మము, దానిలో ఉన్న శక్తి ఇంకా తెలియదు. పిల్లరా, ఒక చక్కటి ఉదాహరణ గురించి మన ఈరోజు ధ్యానం చేద్దాం. పాలేరు అనే చిన్న గ్రామం పక్కన అడవిలో గురువు శిష్యుడు కొద్ది రోజుల పాటు దైవ జ్ఞానములో గడపటకై అక్కడే చిన్న గుడారాన్ని వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరోజు గురువు దేవునిలో లీనమై ప్రార్థన చేస్తుండగా శిష్యుడు ఏదో పనిలో ఉన్నాడు. అప్పుడు హఠాత్తుగా సింహం వారిపై రావటం గమనించి వెంటనే, "గురువా గురువా, సింహం మనపై వస్తుంది" అని అరచి పారిపోయి చెట్టుకి కూర్చున్నాడు. సింహం గురువుని చూసి వెళ్ళిపోయింది. తర్వాత రోజు గురువు తేనెటీగను చూసి భయంతో పారిపోయాడు, కానీ శిష్యుడు అక్కడే ఉండి దానిని పట్టుకుని చంపాడు. అప్పుడు శిష్యుడు, "గురువా, నేను గంభీరమైన సింహం వచ్చినప్పుడు భయపడకుండా ఉన్నారు, ఇప్పుడు ఇంత చిన్న తేనెటీగకు భయపడ్డారు, ఏమిటి దీని పరమార్థం?" అని ప్రశ్నించాడు. అందుకు గురువు శిష్యునితో, "నాయనా, నిన్న సింహం వచ్చినప్పుడు ప్రార్థనలో ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, అందుకని భయం లేదు, కానీ ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, కాబట్టి దేవుడు నా చెంత లేరు, నేను దేవుని చెంత లేను, అందుకే ఈ చిన్న తేనెటీగకు కూడా భయపడ్డానని బదులిచ్చాడు." ప్రియ సోదరులారా, గమనించండి, ప్రార్థన అనే ఆయుధం మనతో ఉన్నప్పుడు ఏ శక్తి ఏమి చేయదు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే బల్తజర్ అనే రాజును ఆజ్ఞను మీరందులకు, దానియేలును సింహాల ఉండే గదిలో బంధించాడు, కానీ ఆ దానియేలును ఏమీ చేయజాలకపోయాయి. మనం ఈ వచనమును దానియేలు గ్రంథం 6:20 మనం గమనిస్తాం. అప్పుడు రాజు దానియేలును చూచి, "సజీవుడైన దేవుణ్ణి సేవించు దానియేలు, నీవు విశ్వాసముతో కొలుచు దేవుని సింహములు బారి నుండి రక్షించును" అని పలికాడండి. అలాగే దానియేలు గ్రంథం 6:16 చదివితే, దానియేలు రోజుకు 3 సార్లు మోకాళ్ళతో దేవుణ్ణి ప్రార్థన చేసి వందనములు అర్పించును. దేవుణ్ణి ప్రార్థించు భక్తులను ప్రభు ఎన్నడను నాడలేదని చెప్పి మనం వాక్యములో చదువుకుంటాం. మరి ఈరోజు నీవు నేను వ్యక్తిగతముగా ఆలోచన చేద్దాం, మనము ప్రార్థనలో ఉంటున్నామా, ప్రభు మనతో ఉంటున్నాడా? ప్రిల్లారా, ప్రార్థన శక్తి ద్వారా అనేక సమస్యలను మనం జయించవచ్చండి. ఏలియాకు, బాలు ప్రవక్తలకు నడుము జరిగినటువంటి సంఘటన
ఆనాటి ప్రజలు యావేని విడనాడి బాలదేవతను కొలిచిరి. అందులకు ఏలియా యావే నిజమైన దేవుడని వారి ఎదుట నిరూపించుటకు కార్మేలు కొండపై బలిని సమర్పించాడు. దేవుడు ఆలించి ఆ బలి వస్తువులను దహనం చెయ్యను, ఆ దేవుడు నిజమైన ప్రభువు అని అనుకునిరి. అప్పుడు యావే దేవుడు ఏలియా ప్రార్థన ఆలించి బలి వస్తువులపై అగ్ని పంపి దహనం చేశాడు. మనం ఈ వచనాన్ని గురించి 18వ అధ్యాయము 37వ వచనంలో మనం చదువుకుంటామండి. ఏలియా ప్రార్థించగా యావే పరలోకము నుండి అగ్ని పీఠముపై బలి వస్తువులను కట్టెలను అన్నింటినీ దహనము చేసి యావే నిజమైన దేవుడని ప్రజలకు నిరూపించును అని చదువుతామండి. అలాగే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనము నుంచి 25వ వచనము వరకు మనం గమనిస్తున్నట్లయితే, ఎలీషా ప్రార్థించగా అశుద్ధముగా ఉన్నటువంటి నీరు నిర్మలముగా మారింది. ఎలీషా ప్రార్థించగా నామాను కుష్టము నయమైనది, నామాను దేహము చిన్న పల్లవాని వలె శుద్ధిగా సున్నితముగా తయారైందని చెప్పి చదువుకుంటాం. అలాగే 5వ అధ్యాయము 1 నుంచి 14 వరకు మనం చదివినట్లయితే, ఎలీషా ప్రార్థన శక్తితో అనేక అద్భుతములు చేశాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాన దేశమునకు తరలించుకుని పోవుటకు నాయకత్వాన్ని వహించాడు. ఇశ్రాయేలులు యావే మీద నిష్ఠూరములుగా అడగసాగిరి. అప్పుడు ప్రభు వారిపై కోపించి అగ్నిని పంపగా అది గనగనా మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను. ప్రజలు మోషేకు మొరపెట్టగా అతడు యావేను ప్రార్థించినప్పుడు యావే ప్రభు మోషే ప్రార్థన ఆలకించి అప్పుడు ఆ మంటలు ఆగిపోయేలా చేశాడండి. పిల్లారా, ఎన్నో ఉదాహరణలు పాత నిబంధనలో, నూతన నిబంధన అనేకమైనటువంటి సాక్ష్యాలండి. ప్రార్థన ద్వారా దేవుడు అనేక కార్యాలు చేశాడు. ఇంకా మనం గమనిస్తే, సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే, హన్న హృదయ వేదనతో కృంగిపోయి కృషించిపోయి తన గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి, ఆ శాపాన్ని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా హన్న జీవితంలో ఆమె ప్రార్థన ద్వారా సమూయేలును ప్రసాదించాడో మనం చదువుకుంటాం. ఇంకా అనేకమైన విషయాలలో ప్రియ సోదరులారా, దేవుడు ప్రార్థించే వారికి ప్రతిఫలం ఇచ్చాడండి. ఈనాడు మనందరము కూడా సువార్త పఠనములో విన్నాం. నూతన గ్రంథములో క్రీస్తు ప్రభు వేకువజామునే లేచి నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేశాను అని చాలాసార్లు విన్నాం. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా తండ్రితో సంభాషించటానికి వేకువజామునే లేచి ప్రార్థించేవాడు. ఒక గొప్ప మహాపునీతుడు చెప్తాడండి, మనము ప్రార్థించినప్పుడు దేవునితో మనం సంభాషిస్తూ ఉన్నామని. ఈరోజు నీవు నేను దేవునితో మాట్లాడాలంటే ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం ప్రేయర్, ప్రార్థన, ప్రార్థన. మరి ప్రియ సోదరులారా, క్రీస్తు ప్రభు వారు కూడా చివరికి తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన పూనుకున్నప్పుడు ప్రార్థన చేసి ఆయన శిష్యులను నిర్ణయించాడండి. అలాగే పౌలు గారు కూడా రోమాపత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 13 వరకు మనం గమనిస్తే, తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును, ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును అని ప్రబోధించాడు. మరి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలను. పరలోక చింతన కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు కీర్తనలతోనూ స్తుతులతోనూ ప్రభు నామములతో పాడుతూ ధ్యానిస్తారని పౌలు గారు చెప్తున్నారు. 1వ తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 16 వచనాలు మనం గమనిస్తున్నట్లయితే, సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, సర్వ అవస్థల యందు కృతజ్ఞులై ఉండుడు, ఇదియే దేవుడు మన నుండి కోరేది అని చెప్పేసి ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు మనము ఆలోచన చేద్దాం, నేను ప్రార్థన జీవితమందు ఏ విధముగా ఉన్నా,
నా జీవితంలో ప్రార్థన ఎంతవరకు ఉంది? ప్రభువాకు సెలవిస్తుంది, మీరు అన్ని వేళల యందు ప్రార్థించండి అని. మరి నేను రోజులో కనీసము ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నా? దావీదు మహారాజు రోజుకి 7 సార్లు ప్రార్థించేవాడు. మరి నీవు నేను ఎన్ని మార్లు ప్రార్థిస్తూ ఉన్నా? ఉదయం లేవగానే, మధ్యాహ్న కాల సమయంలో, రాత్రివేళ సాయం సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఈరోజు ప్రియ సోదరులారా, మనం గ్రహించాలి, ప్రార్థన అనేటువంటిది క్రైస్తవులకు ఒక ఊపిరి లాంటిదండి, ఒక ఊపిరి లాంటిది. ప్రార్థనతో మన జీవితం మారుస్తుంది, ప్రార్థన మన కుటుంబాలను మారుస్తుందండి. దేవుడు మనతో ఉండాలంటే ఆయనకు ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన వలన మనకు ఊరట, ఉపశమనం కలుగుతుంది. ప్రార్థన చేయటం వలన దేవుని శక్తిని, నూతన ఉత్తేజాన్ని పొందుతాం. ప్రార్థించేవారు ముఖము, మనసు, హృదయము దివ్య వెలుగుతూ నిండిపోతుంది. ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన అనుదిన ప్రార్థన దైనందిన జీవితంలో జరిగేటువంటి పొరపాటులను సరిదిద్దుటకు సహాయం చేస్తుంది. ప్రార్థన గురించి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇలా అన్నారు, ప్రార్థన ఉదయం తలుపులు తెరిచే తాళపు చెవి వంటిది, సాయంత్రం తాళం వేసే గది వంటిదని ఆయన పేర్కొన్నాడు. అలాగే పునీత అవిలాపురి తెరేజమ్మ గారు, దేవుణ్ణి ప్రేమించడమే ప్రార్థన అని గొప్ప వాక్యం చెప్పారు. అలాగే పునీత చిన్న తెరేజమ్మ గారు, దృష్టిలో జపమంటే చిన్న బిడలగా దేవునికి వశమైపోవటం. అలాగే గొప్ప పునీతుడు పునీత ఇజ్ఞాసు వారు చెప్తున్నారండి, ప్రార్థన అంటే భగవంతుణ్ణి ఆస్వాదించటమే. మరి ఈరోజు ఆ ప్రార్థనలో నీవు నేను ఎంతవరకు అనుభవం కలిగి ఉన్నాం అని ఆలోచన చేద్దాం. ఒకవేళ మనము ఆ ప్రార్థనా శక్తిని కలిగి ఉండకపోతే, ఈరోజు ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయండి ప్రభువా అని ఆ దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని చేతులు జోడించి. మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, దయగల ప్రభువా, ఈ పవిత్రమైన సమయంలో నాయనా నీ యొక్క దివ్యమైన వాక్యం వినటానికి నీవెంతగానో ప్రభువా కృప చూపించావు, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈరోజు ప్రభువా కథోలిక శ్రీసభ నాయన ప్రార్థనా బలము గురించి నాయన మేము ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో మాలో ఒకవేళ ప్రార్థనా బలము లేకపోతే, ఈనాటి వాక్యం ద్వారా నాయన ఏ విధంగా గొప్ప గొప్ప వ్యక్తులు ప్రార్థించారు, ప్రవక్తలు ప్రార్థించారు, సాక్షాత్తు దేవుడైన యేసుక్రీస్తు ప్రార్థించాడు, పౌలు గారు ప్రార్థించారు, ప్రభువా మేము కూడా సదా ప్రార్థించే శిష్యులుగా బిడలగా మమ్మ దీవించండి. అన్ని సమయాల్లో, అన్ని కష్టాల్లోనైనా నీ నామాన్ని స్మరిస్తూ నేను ప్రార్థిస్తూ ఆ ప్రార్థన ద్వారా మా జీవితాలను బలపరిచిన కృపను, అటువంటి దైవ మహిమను మాకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో అడుగుతున్నా మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ దీవించి కాచి కాపాడి సంరక్షించురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.